యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు, నందమూరి ఫ్యాన్స్ లో ఎక్కడా లేని ఎనర్జీ వచ్చేస్తుంది. ఇక సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా అది ఎప్పుడు ఫినిష్ అవుతుందా, థియేటర్స్ లో ఎప్పుడు చూద్దామా అని ఎదురు చూస్తుంటారు. అయితే జనతా గ్యారేజ్ వంటి హిట్ ఇచ్చిన తర్వాత కాస్త విరామం తీసుకున్న తారక్ సుమారు అరడజను కథలు విని వాటిలో పవర్, సర్దార్ గబ్బర్ సింగ్ చిత్రాలకు దర్శకత్వం వహించిన బాబీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు యంగ్ టైగర్. అయితే కథ చెప్పిన టాప్ దర్శకులను సైతం పక్కన పెట్టి కేవలం రెండు చిత్రాలను మాత్రమే డైరెక్షన్ చేసిన బాబీకి ఓకే చెప్పడంపై అందరూ చర్చలు మొదలు పెట్టేశారు. మరి ఆయన కథ ఎంత పవర్ఫుల్ గా ఉంటే తారక్ ఒప్పుకున్నాడో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే తమ్ముడితో కళ్యాణ్ రామ్ సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాడు, కానీ అది ఇప్పుడు నెరవేరబోతోంది. బాబీతో ఎన్టీఆర్ చేయబోతున్న చిత్రాన్ని తన సొంత బ్యానర్ అయిన నందమూరి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నట్లు స్వయంగా కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మందికి ఒక డౌట్ రాకమానదు, అదేంటంటే సొంత బ్యానర్ లో చేస్తున్న ఎన్టీఆర్ అన్నయ్య దగ్గర ఎంత పారితోషికం తీసుకుంటాడు అని. తాజా సమాచారం ప్రకారం అన్నయ్య కోసం రూపాయి కూడా తీసుకోకుండా ఫ్రీగా సినిమా చేస్తానని చెప్పాడట యంగ్ టైగర్. అంటే దాదాపు 20 కోట్లు వదులుకోబోతున్నాడు. దీనికి కారణం కళ్యాణ్ రామ్ వరుసగా ఫ్లాప్లను మూటగట్టుకోవడమేనట. ఆ మధ్య రవితేజతో చేసిన కిక్ 2 రీసెంట్ గా ఇజం కూడా ఫ్లాప్ అవ్వడంతో కళ్యాణ్ రామ్ అప్పుల్లో కూరుకుపోయాడు. అందుకే అన్నయ్యను గట్టెక్కించడానికి సరైన టైంలో తమ్ముడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఇక ఈ దెబ్బతో కళ్యాణ్ రామ్ కు అప్పులన్నీ తీరిపోవడం ఖాయమంటున్నారు నందమూరి అభిమానులు. తారక్ సినిమా అంటేనే మినిమం లో మినిమం వసూళ్లు వచ్చేస్తాయి కాబట్టి ధైర్యంగా ఉండొచ్చు అనేది వారి మాట. ఎలాగో తమ్ముడు పారితోషికం తీసుకోవడం లేదు కాబట్టి సినిమా మొత్తం 35 నుంచి 40 కోట్ల బడ్జెట్ తో ఫినిష్ చేయమని బాబీతో చెప్పాడట కళ్యాణ్ రామ్.